ప్రాఫిట్ యువర్ ట్రేడ్ మరి టీవీ5 ప్రేక్షకులకు మనం ఈ ఆదివారం అనగా 9 ఆగస్ట్ 2020 ఒక వెబినార్ కండక్ట్ చేయబోతున్నాం. టెక్నికల్ వర్క్ షాప్ వెబినార్ 4. సో లాస్ట్ 3 వెబినార్స్ మనకు చాలా గ్రాండ్ గా సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. అండ్ లాస్ట్ 3 వెబినార్స్ లో మనం ప్రైస్ పాయింట్స్ అండ్ ప్రైస్ ప్యాటర్న్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. సో ఏ ప్రైస్ ప్యాటర్న్స్ వచ్చినప్పుడు ట్రేడ్ ఎలా తీసుకోవాలి, అదేవిధంగా ఎక్కడ ఎంట్రీ పాయింట్, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ పాయింట్స్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ ఆదివారం జరగబోయే వెబినార్లో మనం అగైన్ ఒక ప్రైస్ ప్యాటర్న్ తీసుకోవడం జరుగుతుంది. సో మనందరికి తెలుసు స్టాక్ మార్కెట్ అంతా ఇట్స్ ఎ స్ట్రగుల్ బిట్వీన్ బుల్స్ అండ్ బేయర్స్. సో బయర్స్ అండ్ సెల్లర్స్ ఏదైతే స్ట్రగుల్ అవుతారో దాని ఎండ్ రిజల్ట్ ఏదైతే వచ్చిందో అది ప్రైస్లో మనకు డిస్కవరీ అవుతుంది. ఆ ప్రైస్ అనేది మనం చార్ట్స్లో ఎవ్రీడే చూడగలుగుతాం. సో అలాంటి ఒక ప్రైస్ ప్యాటర్నే ఈ వారం మనం తీసుకుంటున్నాం, విచ్ ఈస్ కాల్డ్ డోజీ ప్యాటర్న్. సో డోజీ అంటే ఏంటి, వేరియస్ టైప్స్ ఆఫ్ డోజీస్, ఇవన్నీ ఏంటి అనేది మనం చాలా డీప్గా విత్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. అండ్ డోజీ అనేది ఎందుకు ఫామ్ అవుతుంది అండ్ ఎవరు విన్ అయితే ఫామ్ అవుతుంది, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో వెబినార్ 4కి అందరినీ కూడా హాజరు కావాల్సిందిగా మనవి. అదేవిధంగా ఈ వారం ఇంకొక టాపిక్ ఏంటి అంటే కనుక గ్యాప్స్ అనేది మనం తరచూ చూస్తూ ఉంటాం. సో ఒకరోజు స్టాక్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, ఒకరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. సో ఆ గ్యాప్స్ అనేవి ఎందుకు క్రియేట్ అవుతాయి, అదేవిధంగా వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, సో ఎగ్జాక్ట్లీ గ్యాప్ అంటే దాని డెఫినేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వారం జరగబోయే వెబినార్లో డిస్కస్ చేద్దాం. కావున ప్రేక్షకులు అండ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఈ వెబినార్కి హాజరు కావమని మనవి. అండ్ లాస్ట్ 3 వెబినార్స్ హాజరు కాని వాళ్ళు కూడా డెఫినెట్లీ ఈ వెబినార్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. రీజన్ ఏంటి అంటే కనుక మనం ఎవ్రీ టైమ్ ప్రైస్ ప్యాటర్న్ అనేది కూడా డిస్కస్ చేస్తున్నాం, ప్రైస్ డిస్కవరీ అనేది ఎలా జరుగుతుంది అని. సో లాస్ట్ 3 వెబినార్స్ మిస్ అయిన వాళ్ళు కూడా డెఫినెట్గా ఈ వెబినార్ హాజరవుతే వాళ్ళకి ఒక ప్రైస్ ప్యాటర్న్ అనేది చాలా కన్విక్షన్గా నేర్చుకోవచ్చు అండ్ అది వాళ్ళ ట్రేడింగ్లో యూజ్ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా ఈ వెబినార్ని హాజరవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ దీని తర్వాత ఇంకా 6 వెబినార్స్ ఉంటాయి. సో టెక్నికల్ వెబినార్స్ 10 చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ వారం జరగబోయే వెబినార్ ఇట్స్ ఓన్లీ 4th వెబినార్.